వాణి శ్రోతలకు నమస్కారం. గరుడ కీర్తనము తరువాయి భాగమునకు స్వాగతం. హిమవత్పర్వత సీమలలో ఏకాంత చిత్తుడైన ఒక రాజయతి ఆత్మప్రకాశముతో కూడిన గంధమాదన పర్వతమును అధిరోహించారు. అట నుండి వేయింబవళ్ళు వడివడిగా పురోగమిస్తూ అనేకములకు దుర్గమ ప్రదేశములను అతిక్రమించి అతడు ఇంద్రకీలాద్రిపై అడుగుపెట్టారు. ఇంతలో అంతరిక్షము నుండి ఇచట నిలువుము అని వాక్కు గట్టిగా వినిపించగా అతనికి ఇంద్రగ్రంథి వేదనము జరిగినట్లు అనుభూతమయ్యింది. అంత తనకెదురుగా ఉన్న వృక్షమూలమున అత్యంత పింగళవర్ణము కలిగి కృశించిన శరీరముతో బ్రహ్మ తేజస్సు ముఖమున తొణికసలాడుచున్న ఒక తపస్వి కనబడ్డాడు. అతడు గంభీర స్వరమున రాజయతితో ఇలా పలికాడు, వత్స, ఎవరు నీవు? ఇది ప్రకాశవంతమైన తపోభూమి, ఇచట యుద్ధములకు తావులేదు. నీవిచటకు కవచమును ధనుర్బాణములను ధరించి ఉట్టిపడుచున్న క్షాత్రతేజముతో ఎలా ప్రవేశించావు? నీవు మహావీరుడవైనను నీ ఆయుధములను ఇచట విసర్జించు, నీకు ఉత్తమగతి లభిస్తుంది. నేను సాక్షాత్తు ఇంద్రుడను, నీవడిగిన వరము ప్రసాదింపగలను. అంతటా ఆ రాజపురుషుడు భక్తి ప్రవత్తులతో ఇంద్రునకు ప్రణమిల్లి ఇలా పలికాడు, తమ నుండి సమస్తములగు అస్త్రములను పొందుటయే నా అభీష్టము, వాణిని ప్రసాదింపుడు అని ప్రార్థించుచున్నాను. తాపసి రూపముననున్న ఇంద్రుడు అతనితో ఇలా అన్నాడు, ఇంతటి సమున్నత స్థితిని పొందిన నీకు దివ్యాస్త్రములను పొందవలెనన్న కోరిక ఎలా కలిగింది? రాజయతి మరలా ఇలా పలికారు, దేవా, దివ్యాస్త్రములను పొందుటకై తమను అర్థించుట నా వ్యక్తిగత ప్రయోజనము కొరకు కాదు, నా పెద్దన్నగారు ధర్మనిరతుడు, ఆయన ఆదేశమున ధర్మరక్షణార్థమే నేను దివ్యాస్త్రములను యాచించుచున్నాను. ధార్మికులైన నా సోదరుల విజయము కొరకు వీనిని వినియోగించదని. అందులకు సంప్రీతుడైన ఇంద్రుడు మధుర వాక్కులతో ఇలా అనతిచ్చాడు, నీవు మొదట త్రినేత్రుడైన పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకొని ఆయన అనుగ్రహమును పొందుము, దానితో నీకు పరిపూర్ణ సిద్ధి కలుగుతుంది. అటువైన నా లోకమునకు తిరిగి వచ్చి దిక్పాలకుల నుండి దివ్యాస్త్ర సిద్ధి పొందగలవు. దేవేంద్రుని అనుజ్ఞను పొందిన ధనంజయుడు త్రయంబకుని గూర్చి ఉగ్ర తపము చేయ కృతనిశ్చయుడై దట్టమైన ముళ్ళ పొదలతో కూడి ఉన్న వనమును ప్రవేశించాడు. కొంత ప్రయాణము సాగిన వెనుక అతి రమ్యమైన నిర్జర ప్రదేశము అతనికి కనిపించింది. నీలకంఠుని ప్రతిరూపము వలెనున్న ఎత్తైన పర్వతమునకు పాదస్థానము వలెనున్న ఆ ప్రదేశమున దివ్య సౌరభమును వెదజల్లుచు సంపూర్ణముగా వికసించి ఉన్న
సహస్రదళ బ్రహ్మ కమలములతో శరశ్చంద్ర వీచికల వంటి రెక్కలలార్చుచున్న రాజహంసలతో అలరారుతున్న దివ్య సరోవరము అతనికి కనువిందు చేసింది. శివుని జటాజూటము నుండి పవిత్ర నీరము కలిగిన ధారలు ఆ పర్వతాగ్రము నుండి సరోవరములోనికి జలజల జారుతున్నాయి. సరోవరమునకు సమీపముననున్న వనమున అనేక జాతుల మృగములు స్వేచ్ఛగా సంచరించుచున్నాయి. వృక్షములపై గల మయూరములు ప్రేంకారములు చేయుచున్నాయి. ఆ ప్రదేశమంతయు సిద్ధుల చారణుల నివాసమై అలరారుతోంది. ప్రశాంతమైన ఆ ప్రదేశమునందు కుంతీనందనుడు అడుగుడుచుండగా వృక్షముల అగ్రముల నుండి నానావిధ పుష్పములు వర్షించుచున్నాయి. ఆకాశమునందు శంఖనాదముల వంటి శబ్దములు వీణులకు సోకుచున్నాయి. దివ్య శోభలు కలిగిన నీలకంఠ పర్వతము యొక్క ఆ దివ్యభూమి అందే అర్జునుడు తన తపోదీక్షను ప్రారంభించాడు. ఈ తపశ్చర్యకు ప్రేరణ కలిగించిన సన్నివేశము అతని మనఃపలకమున ఒకమారు పునశ్చర్వితమైంది. తాము వనవాసం ఆరంభించి 2వ సంవత్సరములు పూర్తయ్యాయి. చిన్నన్నయ్యగు భీమసేనుడు, అతనికి తోడిగా పాంచాలియు హస్తినాపురమున ధర్మ విరుద్ధముగా జరిగిన మాయాద్యూతమునకు ధర్తరాష్ట్రుల వలన తమకు కలిగిన క్లేశములకు కోపోద్రిక్తులై వెంటనే పోయి వారందరను సంహరించి ప్రతీకారము తీర్చుకొనవలెనని యుధిష్ఠిరుని ఒత్తిడి చేయుట అతడు వారులను స్వాంతన వచనములతో శాంతింపజేయు ప్రయత్నములు చేయుట పలుమార్లు జరిగింది. ఇక వారులను వారించుట అసాధ్యమగునేమో అని తాను తలచునంతలో కృష్ణద్వైపాయనుడు అచట ఆవిర్భవించి యుధిష్ఠిరునికి ప్రతిస్మృతి విద్యను ప్రసాదించుట జరిగింది. భీముని ఔద్యత్యము నివారించుట తనకు తమ వలన కాకున్నదని తలచిన ధర్మనందనుడు వాసుదేవుని స్మరింపగా తన అంతరంగము నుండియే వ్యాసభగవానుడు ఆవిర్భవించి ఆ విద్యను ప్రసాదించుట జరిగినదని తన అగ్రజుడైన ధర్మనందనుడే తనకు తెలియచేశాడు. వ్యాసుని ఆదేశముననుసరించి ధర్మనందనుడు తాను ఉపాసించిన ఆ విద్యను శిష్యప్రాయుడైన తనకు ఉపదేశించుట జరిగినది. స్వస్తి సశేషం.